నాకు లెక్కలు తెలియవు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ నాకంటే బాగా చెప్పగలుగుతారు. ప్రతి ఏడాది కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ లావాదేవీలు రియల్ ఎస్టేట్లో ఉంటాయి. అవును, ఆస్తులు, ఫ్లాట్లు, స్థలాలు కొనడం అమ్మటం, దానిలో ఒక 40-50% మీ దగ్గర క్యాష్ లేకపోయినా కూడా మీరు కొనాలని చెప్పంటే 50% క్యాష్ ఇస్తేనే సార్ మేము అమ్మం లేకపోతే అనే పరిస్థితి ఉంది. మీకున్నది మీ ఊరి నుంచి ఇంకో ఊరికి నివాసం మారుస్తుంటే మీకున్న ఫ్లాట్ మరొకటి అమ్మాలని చెప్పంటే బాబు నాకు క్యాష్ అక్కర్లేదు, నాకంతా వైట్ మనీయే కావాలి, నా అకౌంట్లో చెక్ ఇచ్చేయండి అని చెప్పంటే అట్లయితే మేము కొన్నాం సార్. మీరు క్యాష్ తీసుకుంటేనే 50% 60% క్యాష్ తీసుకుంటేనే మేము ఇస్తాం సార్, మేము డబ్బులు ఇస్తాం, మేము కొంటాం సార్. అంటే మీరు కొనాలన్నా అమ్మాలన్నా కూడా క్యాష్ అనేది లేకుండా మీకు లావాదేవీలు లేని పరిస్థితులు 190 సందర్భాల్లో ఉన్నాయి. నిజమా కదా? మనందరికీ అనుభవం. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ క్యాష్ లావాదేవీల్లో రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళు 199 మందికి నల్ల డబ్బు, దొంగ డబ్బు, అవినీతి డబ్బు ఏం లేదు. వాళ్ళందరూ కూడా దానిలో ఒక చక్ర వ్యూహంలో, ఒక విషవలయంలో, ఆ బురద కోపంలో దానిలో కూరుకుపోయారు. వాళ్ళు ఏ తప్పు లేక దాని నుంచి బయటపడే ప్రయత్నం జరగాలి. దానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కూర్చోవాలి. ఎందుకని, ఈ బేసిక్ వాల్యుయేషన్ అంటే భూమి రిజిస్టర్ చేసేటప్పుడు దానికి వాల్యుయేషన్ ఎంత అన్నది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. చాలా సందర్భాల్లో 100 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే వాల్యుయేషన్ 40-50 చూపెడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చూపెట్టే వాల్యుయేషన్ 50కి మార్కెట్ వాల్యూ 100కి మధ్య ఉన్న 50 రూపాయలు క్యాష్ రూపంలో చరమాణ్యత ఉంటుంది. కాబట్టి వాల్యుయేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. రెండోది, ఈ స్టాంప్ డ్యూటీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. మీరు 50 రూపాయలు చూపెడుతున్నాం కదా, ఈ 100కు 100 చేద్దామని చెప్పని పాత ట్యాక్సే వేస్తే రెట్టింపు ట్యాక్స్ అయిపోతుంది, ప్రజల మీద భారం అయిపోతుంది. కాబట్టి వాల్యుయేషన్ కరెక్ట్గా చూపెట్టాలా, 100కు 100 చూపెట్టకపోయినా కొంచెం ఫ్లక్చువేషన్ ఉంటుంది కదా, 100కి 80, 70, 85 చూపెట్టాలా. పన్ను రేటు ఆవారు తగ్గించాలి. అప్పుడు ఏమవుతుంది, వాల్యుయేషన్ పెరిగి పన్ను రేటు తగ్గితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమీ తగ్గదు. పూర్వం ఎంత వస్తుంది అంతే ఆదాయం వస్తుంది, రెవెన్యూ న్యూట్రల్ అంటాం. మనం కట్టాల్సిన డబ్బు ఏమీ పెరగదు. అప్పుడు ఎంత కడతాం, ఇప్పుడు ఎంత కడుతున్నాం, కానీ నల్ల డబ్బు తెల్ల డబ్బు అవుతుంది. ఈ క్యాష్ అవసరం లేదు. హాయిగా దర్జాగా ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారో ఆ రీతిన అందరూ కూడా, మధ్యతరగతి కుటుంబీకులు, రైతులు, సామాన్య కుటుంబీకులు, చిన్న స్థలం కొనుక్కున్న వాళ్ళు, అయితే పొలం అమ్మేవాళ్ళు, పొలం కొనుక్కున్న వాళ్ళు అందరూ కూడా క్యాష్ లావాదేవీలు లేకుండా హాయిగా మొత్తం అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. బ్లాక్ మనీని ఇక్కడ నుంచి ఉత్పత్తి కాకుండా చేయాలంటే అతిపెద్ద మార్గం ఇది, అతి తేలికైన మార్గం ఇది. ప్రజలకి పన్ను పెరగదు, ప్రభుత్వానికి ఆదాయం తగ్గదు, నల్ల డబ్బు ఉత్పత్తి కాదు. అయితే దీనిలో కొన్ని పొరపాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. రాత్రి నేను దేశంలోనే ఒక అత్యున్నత స్థాయి అధికారితో కాంతి మాడింది, ఈ విషయంలో బాగా అనుభవం ఉన్న మనిషి, ఆయన చెప్తున్నారు నాకు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో 50C అని ఒకటి పెట్టారట ఈ మధ్యకాలంలో. మనకి పట్టణాల్లోనేమో 100 రూపాయల రేటు ఉంటే 50 రూపాయలు చూపెడుతున్నారు మార్కెట్ వాల్యూ, ఇది అఫీషియల్ మార్కెట్ వాల్యూ. కానీ కొన్ని చోట్ల గ్రామాల్లో మార్కెట్లో మీరు ఎకరం 100,000 రూపాయలు అమ్మితే వాడు 2 లక్షలు 3 లక్షలు చూపెడుతున్నాడు మార్కెట్ వాల్యూ. అంటే మీరు కొన్న ధర కంటే, లేదా అమ్మిన ఎకరం కొన్న ధర కంటే స్టాంప్ డ్యూటీ కట్టే ధర ఎక్కువ అవుతుంది, మార్కెట్ వాల్యూ ఎక్కువ చూపెట్టే పరిస్థితి వచ్చింది. దానిలో ఏం చేశారంటే గవర్నమెంట్ చూపెట్టే వాల్యూకి నిజంగా మార్కెట్ వాల్యూకి తేడా ఉండి మీరు తక్కువ ధరకే కొనుక్కుని కానీ స్టాంప్ డ్యూటీ ఖచ్చితంగా పెట్టాలని వాళ్ళు బలవంతంగా మనతో కట్టించుకున్నారు కాబట్టి స్టాంప్ డ్యూటీ ఎక్కువ కడితే ఈ తేడా ఉంది, ఈ 100,000కి 2 లక్షలకి మధ్య తేడా, ఇది ఆదాయంగా భావించి దాని మీద పన్ను వేయడానికి చట్టం తెచ్చారంట. ఎందుకంటే అన్యాయం మరొకలేదు. ఇలాంటి లొసుగుల్ని ప్రధానమంత్రి గారు కూర్చొని మార్చాల్సిన అవసరం అన్నది. అట్లాగే కేంద్రం ఒక పన్ను వేస్తుంది ఈ భూముల లావాదేవీల మీద, రాష్ట్రం వేసే పన్నేమో స్టాంప్ డ్యూటీ. కేంద్రం వేసే పన్ను ఏమిటంటే పట్టణ ప్రాంతాల్లో భూమి వ్యవసాయ భూములకి అది వర్తించదు, పట్టణ ప్రాంతాల్లో భూముల లావాదేవీల్లో మీరు కొన్న ధర కంటే రేపొద్దున అమ్మితే ఎక్కువ రేటు వస్తే దాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటారు.
అంటే మీకు 10 లక్షలతో మీరు స్థలంగా ఉంటే 10 లక్షలు లేకపోతే 30 లక్షలు కమ్మారు అనుకోండి, ఆ 20 లక్షలు మీకు అదనంగా వచ్చిన లాభం కింద లెక్క, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కింద 20 లక్షల మీద 20% పన్ను చెల్లించాలి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. మీకు దానిలో ఆదాయం వచ్చింది కాబట్టి ఇది చట్టం. ధర్మ అధర్మ సరే, పాప అమ్మేవాడికి బాధ అనిపిస్తుంది, ఇప్పుడు 10 ఏళ్ల క్రితం కొన్నాం సార్, ఇవాళ మళ్ళీ కొనాలంటే 50 లక్షలు అవుతుంది, నేను రేపొద్దు నీ అమ్మేసి ఇంకో చోట వేరే ఊళ్ళో కొనుక్కుంటున్నాను, నాకేం లాభం లేదని చెప్పి మనం బాధపడతాం. కానీ చట్టం ఏంటంటే 10 లక్షలకు మీరు కొంటే దాన్ని 30 లక్షలకు అమ్మితే 10 ఏళ్ళ తర్వాతైనా 20 ఏళ్ళ తర్వాతైనా సరే ఆ 20 లక్షలు అదనంగా వచ్చిన దాని మీద కొన్న ధర కంటే అమ్మిన ధర ఎక్కువైంది కాబట్టి ఏదో కొన్న ధర మీద ఒక 5% 10% కొంత అలవాన్స్ ఇస్తారు, అది పెద్ద ఉండదు, అది మినహాయించి 20% పన్ను కట్టాలి. మీరు దాన్ని కూడా తగ్గించాలి, ఎందుకంటే ఫుల్ వాల్యూ ఎప్పుడైతే చూపెడుతున్నామో గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గకుండా మన మీద పన్నుల భారం పెరగకుండా బ్లాక్ మనీ అనేది లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ లేకుండా బయట కావాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా తగ్గించాలి, వాళ్ళకి పన్నులు ఆదాయం తగ్గకుండా మనకు భారం పెరగకుండా. ఈ 50C లాంటిది పిచ్చి చట్టాలని తీసేయాలి. పెద్దానికి పౌరు నాట్ల హింసించాలని కాదు, నిజాయితీ పౌరులు హాయిగా ఎలా బతకాలి స్వేచ్ఛగా తలెత్తుకుని ఎవడు ఇబ్బంది లేకుండా ఏ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి అని బెదిరించకుండా అనే వ్యవస్థ ఏర్పాటు చేయకపోతే మీరు కొంతమంది దొంగల్ని పట్టుకుందామనే ప్రయత్నం ఆ దొంగలు ఎలా తప్పించుకుంటారు, 99 మంది సామాన్యులకి పెనుభారమై వాళ్ళని పీడించే వ్యవస్థ తయారవుతుంది. ఇదిగో ఇది ఉంది చేస్తావా లంచం పోతే నేను తెలుస్తాను అంటాడు, మనకు అర్థం కాదు ఈ గొడవ ఏంటి, మనకి ఇందులో గొడవ చెప్పి నుంచి పారేస్తారు. మనం జరుగుతున్న ప్రస్తుతం అది కాబట్టి రియల్ ఎస్టేట్లో చాలా ఆశ్చర్య సాధ్యం నేను చెప్పేది, ఒక్క రూపాయి ప్రభుత్వానికి నష్టం లేదు, ఒక్క రూపాయి ప్రజల పన్నుల భారం పడదు, నల్ల డబ్బు అనేది అవసరం లేకుండా పోతుంది, అన్యాయము అవినీతి తగ్గిపోతాయి, దానిలో వ్యవస్థ బాగుపడుతుంది. ఎందుకంటే అతి ఎక్కువ డబ్బు ఈ నల్ల డబ్బు దాచిపెట్టేది రియల్ ఎస్టేట్ రూపంలో. మీరు ఎప్పుడైతే నిజమైన వాల్యూతో కొనేది చూపెట్టారో ఆ వాల్యుయేషన్ పెట్టారో అప్పుడు నా దగ్గర నిజం సంపాదన లేకుండా 1 కోటి రూపాయలతో నేను కొన్నాను అనుకోండి, అప్పుడు మీరు అడగండి ఏమయ్యా 1 కోటి రూపాయలతో కొన్నా ఎక్కడి నుంచి కొన్నావు, 1 కోటి రూపాయలు ఎట్ట వచ్చినా, ఆ హక్కు ప్రభుత్వం అనుకుంది అది అడుగుతారు. కానీ నిజాయితీ పనులు నిజంగా పాపం సొంత డబ్బుతో కొనుక్కుంటున్నారే, వాడు 10 లక్షలతో కొన్ని 5 లక్షలు చూపెడుతున్నారు, ఆ గొడవ ఉండదు అక్కడ, ఈ బ్లాక్ మనీ ఉత్పత్తి ఉండదు. అంచేత ఈ చిన్న స్టెప్ సరిగ్గా చేస్తే దేశంలో ఒక నల్ల డబ్బు చాలా మేరకు అదుపు చేయడానికి మార్గం అవుతుంది. ఏమన్నారు వాలంటీర్ డిస్క్లోజర్ విడిఐఎస్, విడిఐఎస్ పెట్టినప్పుడే అదే వాలంటరీ వాలంటీర్ డిస్క్లోజర్ ఇన్కమ్ స్కీమ్ విడిఐఎస్ అది పెట్టినప్పుడే ఎట్లాగొట్లా బ్లాక్ మనీని బయటగా చేయాలనేది ఒక సంకల్పం. మనం 2 ఆలోచించాలి, 1 వీళ్ళందరికీ శిక్ష ఇవ్వడం ఎట్లా, 1 2 ఈ డబ్బు మొత్తాన్ని కూడా ఇక నుంచి బ్లాక్ ఎకానమీ లేకుండా బయటికి తీసుకొచ్చి బయట జనరేట్ చేయకుండా ఉండటం ఎట్లా. 2 మార్గాలు ఏదైనా ఎంచుకోవచ్చు, కానీ మన అనుభవం ఏం జరిపింది పాఠం మనకి, వీళ్ళందరికీ శిక్ష వేయడం ఎట్లా అంటే ఒక 60-70 ఏళ్ల పాటు మనం ఈ వ్యవస్థ మొత్తాన్ని ఘనీభవింపజేసి నల్ల డబ్బులో దీన్ని పూర్తిగా మునిగి తేలేట్టు చేసి మీ రాజకీయం నల్ల డబ్బుతో నడిచి గవర్నమెంట్ హౌస్ ప్రతి పని నల్ల డబ్బుతో నడిచి లంచం లేకుండా పని కానీ ఇందాక పాపం చిన్న వ్యాపారం చేస్తారు మన వాళ్ళు సోలార్ ప్యానల్స్ పెడుతుంటే సబ్సిడీ కావాలంటే 10% అంట మీకు ఇక్కడ షేర్ ఉంది బాబు, ఓపెన్గా చెప్తాను మీకు 9-10% అంట సబ్సిడీలో, 50% సబ్సిడీ ఉంది రాష్ట్రానికి, 30% కేంద్రానికి, 20% ఉంది. ఆ వ్యాపారం చేసి తక్కువ రేటుకి 70,000 రూపాయలకి కిలోవాట్కి ఏర్పాటు చేస్తుంటే కుర్రాడు, దానిలో 35,000 ఎంతో ఢిల్లీ నుంచి రావాల్సిన సబ్సిడీ, రాష్ట్రం రావాల్సిన సబ్సిడీ, ఆ సబ్సిడీ డబ్బు 10% లేకపోతే నేను ఏమైనా కూర్చున్నాను అంతే అక్కడ, నన్ను ఆపారా వీళ్ళు. ఇప్పుడు నల్ల డబ్బు అంటే ఇది ఒక ఆదేశంతో ఒక మంత్రంతో పోయేది కాదు, అందుకే నేను చెప్పేది రియల్ ఎస్టేట్, అందుకే అవినీతి చిన్న అవినీతి కావచ్చు పెద్ద అవినీతి కావచ్చు, అందుకే ఎలక్షన్స్ పాలిటిక్స్ దానిలో డబ్బు. ఈ మొత్తాన్ని మీరు దానికి ఏర్పాట్లు చేయకుండా ఇది ఒక మంత్రం వేసాము ఇవాళ నల్ల డబ్బు అంతా పోయిందంటే జరిగేది కాదు. అంచేత స్టెప్ బై స్టెప్ ముందు కనీసం నల్ల డబ్బు తెల్ల డబ్బు కావాలి, రేపు తెల్ల డబ్బు నల్ల డబ్బు కాకుండా చేయాలి. వాళ్ళకి ఇష్టం లేకుండా నల్ల డబ్బులు ఇరుక్కున్నటువంటి సామాన్యులందరికీ బాధలు లేకుండా నల్ల ట్రాన్సాక్షన్స్ అవసరం లేని రీతిలో ఇందాక రియల్ ఎస్టేట్ గురించి ఒక ఉదాహరణ ఒక రంగం చెప్పాను లోతుగా,